जनसेन अधिकार प्रतिनिधि ऐजा ग्रूप चेयरमैन शेख गयासुद्दीन मस्जिद पवित्र रंजान मासंलो एंतो मंदी उपवास दीक्षलु चेपड़तारनि विजयवाड़ पश्चिम नियोजकवर्गम मरियु परिसर प्रांताल्लो उन्न सुमारु 15,000 मंदिकि इफ्तार विंदुनु एर्पाटु चेयडं जरिगिंदन्नारु। ई संदर्भंगा मैनारिटीलकु ई वैसीपी प्रभुत्वं एन्नो हामीलु इच्चि गालिकि वदिलेसिंदनि तेलिपारु। बड़ुगु बलहीन वर्गाल कोसं स्थापिंचबडिन पार्टी जनसेन पार्टी अंटू आयन व्याख्यानिंचारु। ముస్లింలను పార్లమెంటుకు పంపించడం కోసం ముగ్గురు ముస్లింలకు ఎంపీ సీట్లు ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ అని కొనియాడారు। ముందుగా అందరికీ ఈ రోజు మీడియా మిత్రులందరికీ ఇక్కడ విచ్చేసినందుకు ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ అదే విధంగా పవిత్రమైన ఈ రంజాన్ సందర్భంగా పవిత్రంగా ఉండే ఈ రంజాన్ లో రోజా ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇఫ్తారీ చేపించాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజు దాదాపుగా 15,000 మందికి పైగా ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం నుంచి మైనార్టీలందరూ భవానీపురం రజా మసీద్ కి చేరుకోవడం జరుగుతా ఉంది। మీరందరూ చూస్తా ఉన్నారు ఈ రోజు ఎంత అంగరంగ వైభవంగా ఈ ఇఫ్తార్ విందుని మా ఈజా గ్రూప్ ద్వారాగా నిర్వహించడం మాకు ఎంతో గర్వకారణం। ఇటువంటి వాళ్ళకి సేవ చేసుకొని వాళ్ళ యొక్క దువాని మేము పొందడం నిజంగా మా అదృష్టంగా భావిస్తా ఉన్నాము। అదే విధంగా ఈ రోజు మీరు చూసుకోండి మైనారిటీకి ఈ వైసీపీ ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇచ్చి గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము। రేపు జగన్ మోహన్ రెడ్డి వస్తా ఉన్నాడు ఆయన వచ్చిన ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒకటి కూడా మైనారిటీలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ హామీల్ని నిర్వర్తించకుండా ఈ రోజు ఆయన వచ్చి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారంటే నిజంగా సిగ్గుచేటు హజ్ హౌస్ కడతానన్నాడు। అదే విధంగా ఇక్కడ ఏదైతే ఉర్దూ అకాడమీ ఏదైతే చెప్పాడో ఏ ఒక్కటి కూడా నిర్వహించకుండా ఆయన వచ్చి ఈ రోజు రేపు ఇఫ్తార్ విందు పెడుతున్నారంటే నిజంగా సిగ్గుచేటు। అరే పైకి పెట్టవా కనపట్ల మీడియా మిత్రులు అందరికీ నమస్కారం। ఈ రోజు కనపట్ల పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ నగర అధికార ప్రతినిధి వ్యాస్ గారి ఆధ్వర్యంలో రంజాన్ పండుగ వ్యాస్ గారు ఆయన ఐజాస్ ముఖ్యంగా జనసేన పార్టీ మైనారిటీ పట్ల ఎంత నిబద్ధత ఉందంటే ముస్లింలకు కూడా రాజ్యాంగం కల్పించాలా అధికారం అనేది వాళ్ళకు భాగం చేయాలని ఒక తప్పనిసరి వర్గాలు కూడా రాజ్యాంగంలో